हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल वीडियो यागंटी क्षेत्र चूपिंचबोतुन्नानंडि बट अंतकंटे मुंदु ना वीडियो मीरु फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज ना चैनल नि सब्सक्राइब चेयंडि। सो फ्रेंड्स ई वीडियो नि स्किप चेयकुंडा कंप्लीट गा चूडंडि एंदुकंटे नेनु इंका ई गुडिलो एमेम उन्नायि अनेदि अन्नी क्लियर गा मीकु चूपिस्तानु अंड दानि गुरिंचि नेनु एक्सप्लेन कूडा चेस्तानु। कर्नूल जिल्लालो ब्रह्मम गारु निवसिंचे बनगानपल्ले ग्रामानिकि दग्गरलो उन्न पुण्यक्षेत्रमे యాగంటి। యాగంటి గ్రామంలో ఉమా మహేశ్వర స్వామి ఆలయం ఉంది। దగ్గరలోనే కొండ గుహలు కూడా ఉన్నాయండి। ఒకదానిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది। అగస్త్య మహర్షి వీర బ్రహ్మేంద్ర స్వామి వంటి వారి పేర్లతో ఇక్కడ చారిత్రక పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి। యాగంటి క్షేత్రం కర్నూలు జిల్లాలో చాలా ఫేమస్ అండి। ఈ క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమా మహేశ్వరుని లింగం ఉంది। ముందు ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారు। కానీ ఆ విగ్రహం కట్టడంలో ఏదో చిన్న లోపం ఉండటం వల్ల చుట్టుపక్కల వెలసిన ఉమా మహేశ్వర స్వామి వారిని తీసుకొని వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రసిద్ధిలో ఉంది। యాగంటిలో సహజంగా ఏర్పడిన కొండ గుహలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి। వెంకటేశ్వర స్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు। ఇక యాగంటిలో కాకి కనిపించకపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి। ఇప్పుడు మనం వెళ్ళబోయేది గుహలోకండి। అంటే ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా వెంకటేశ్వర స్వామి గుహ అని, సో ఆ గుహ లోపలికి ఇప్పుడు మనం మెల్లగా వెళ్తున్నాం అన్నమాట। सो फ्रेंड्स मन गुह దగ్గరికి వెళ్ళే లోపు నేను ఈ గుహకి ఒక చిన్న కథ ఉందండి అది నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను। పూర్వం ఈ ప్లేస్ చూడడానికి వచ్చిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అని అనుకున్నారట। ఆయన ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఉండగా చేతి బొటన వేలుకి గాయమైందట। తన సంకల్పంలో ఏదైనా లోపం ఉందేమో అని సందేహం రావడంతో వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశారంట। అయితే అగస్త్య మహర్షి అక్కడ కూర్చొని తపస్సు చేసే సమయంలో అక్కడికి కొన్ని కాకులు వచ్చి ఆయన తపస్సుని భంగం కలిగించాయట। అప్పుడు ఆయన ఈ ప్రాంతంలో కాకులు తిరగొద్దు అని శపించారట। అందుకే అక్కడ కాకులు కనబడవు। ఇప్పుడు మనం గుహ దగ్గరికి వచ్చేసామండి। ఈ గుహలోనే అగస్త్య మహర్షి కూర్చొని తపస్సు చేసుకునేవారట। ఆయన కాకులను శపించింది కూడా ఇక్కడే। ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి మనకి। ఇప్పుడు నేను మీకు ఇంకొక గుహ చూపించబోతున్నానండి। ఈ గుహని రవ్వలకొండ గుహ అని అంటారండి। బ్రహ్మం గారు అచ్చమాంబ ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు। ఈ గుహ లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టమండి। చూడండి మెట్లు ఎంత దగ్గర దగ్గరగా ఉన్నాయో, అండ్ గుహ లోపలికి వెళ్ళాలి దిగాలి అంటే కూడా అదేదో నిచ్చెనలాగా సన్నగా ఉండండి, తొందరగా డేర్ చేయలేమన్నమాట। గుహ చాలా చిన్నగా అంటే మెట్లు ఉన్న ప్లేస్ వరకు చాలా సన్నగా ఉండండి, సో అందుకే లోపల వరకు దిగలేదు, పై వరకే చూపిస్తున్నాను। అండ్ లోపల ఎలా ఉంటుంది అనేది మీకు ఇంకొక ఫోటో చూపిస్తానండి। ఇప్పుడు ప్రెజెంట్ అయితే లోపలికి అయితే వెళ్ళలేదు, కానీ పైన ఎలా ఉంది అనేది మొత్తం మీకు చూపిస్తున్నాను। చూడండి చిన్న చిన్న మెట్లు ఉన్నాయి చూడండి, ఆ మెట్ల లోపటి నుంచి గుహ లోపలికి వెళ్తుంటే మనకి గాలి కూడా రాదంటండి, అంత సన్నగా ఉంటుందంట అక్కడ। గుహ లోపల ఇలా ఉంటుందండి, బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసింది ఈ గుహలోనే। యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు। బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టి పడుతూ ఉంటుందండి, దాన్ని చూడగానే లేచి రంకె వేయడానికి రెడీగా ఉందేమో అనిపిస్తుంది। ఈ విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుందని, కలియుగం అంతమయ్యే నాటికి లేచి రంకె వేస్తుందని వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో వర్ణించారు। ఇప్పుడు మీరు చూసేది గరిమిరెడ్డి అచ్చమాంబ ఇల్లు। తల్లిని వదిలి పుణ్యక్షేత్రాల యాత్రకి బయలుదేరిన బ్రహ్మం గారు బనగానపల్లె చేరుకున్నారు। పగలంతా ప్రయాణం చేయటంతో బాగా అలసిపోయిన స్వామివారు అక్కడ కనిపించిన అరుగు మీద పడుకున్నారు। ఆ అరుగు గరిమిరెడ్డి అచ్చమాంబ ఇంటిది। ఉదయాన్నే అచ్చమాంబ తన ఇంటి అరుగు మీద నిద్రిస్తున్న బ్రహ్మం గారిని చూసి ఆయన వివరాల్ని అడిగి తెలుసుకుంది। అప్పుడు బ్రహ్మం గారు తను బ్రతుకు తెరువు కోసం వచ్చానని,
తనకి ఏదైనా పని అప్పజెప్పమని అడిగారు. అప్పుడు వచ్చమాంబ తన దగ్గర ఉన్న పశువులను తోలుకెళ్ళమని చెప్పింది. అలా పశువుల కాపరిగా మారిన బ్రహ్మం గారు రోజు రవ్వలకొండపైకి పశువులను తీసుకొని వెళ్ళేవారు. అక్కడ ప్రశాంతంగా ఉండడంతో అక్కడ కూర్చొని కాలజ్ఞానం రాసేవారు. అయితే ముందు పశువుల చుట్టూ ఒక గీత గీసి అప్పుడు వెళ్ళి రాసుకునేవారంట. ఒకరోజు అచ్చమాంబ ఆయన పనిని గమనించడానికి వెళ్ళారు. అప్పుడు అచ్చమాంబ కొండపైకి వెళ్ళి చూస్తే పశువులు ఏకాగ్రతతో మేత మేయటం చూసింది. గుహలో వెళ్ళి చూస్తే బ్రహ్మం గారు ధ్యాన ముద్రలో ఉంటూ ఆకుల మీద కాలజ్ఞానం రాస్తూ కనిపించారు. అది చూసిన ఆవిడ ఆయన్ని ఒక జ్ఞానిగా భావించి తను ఇన్నాళ్ళు సేవలు చేయించుకున్నది ఒక జ్ఞానితోనా అని బాధపడింది. అప్పుడు అచ్చమాంబ స్వామిని క్షమించమని వేడుకొని తనకు జ్ఞానబోధ చేయమని కోరింది. బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని ఒక్కసారి చెప్పలేదండి, అనేక సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు తెలియజెప్పారట. ఇక్కడ కనిపించే విగ్రహాలన్నీ అచ్చమాంబ ఇంట్లోవేనండి. అసలు ఎంత బాగున్నాయంటే బ్రహ్మం గారి గురించి కంప్లీట్గా అన్నీ ఈ ఇంట్లోనే చూపించారండి. అసలు చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. ఇప్పుడు మనం చూడబోయేది బెలూమ్ కేవ్స్ అండి. అంటే లోపల మొత్తం గుహలే ఉంటాయండి. గుహలు అని పెద్ద అసలు గాలి కూడా రాదు ఆడదండి. మొత్తం గుహలో చూడండి, మొత్తం లోపలంతా గుహల్లాగే ఉన్నాయన్నమాట. సో నేను గుహల లోపల వరకైతే వెళ్ళలేదండి, సో బయట నుంచే తీశాను. సో ఇప్పుడు బనగానపల్లెలో ఎంత పెద్ద సాయిబాబా విగ్రహం ఉంది తెలుసా అండి? సో ఆ విగ్రహం చాలా పెద్దగా ఉందని వీడియో తీసామన్నమాట. అసలు ఆ విగ్రహాన్ని చూస్తుంటే చూడబుద్ధి అవుతుందండి. అసలు ఎంత బాగుందంటే మనం విగ్రహం చుట్టూ మనం ఎలా వెళ్తుంటే కూడా విగ్రహం చుట్టూ వెళ్తూనే ఉంటామన్నమాట. సో చూడండి, ఇప్పుడు వెళ్తుంటే కూడా మనకి ఎంతసేపు అయినా విగ్రహం అలాగే కనపడుతూ ఉంటుంది. చాలా బాగుందండి సాయిబాబా విగ్రహం అయితే ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.